ఇలా హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తే అభివృద్ధి విషయంలో 5 సంవత్సరాల కాలంలో 10 కోట్ల రూపాయల అభివృద్ధి జరగని జాగలో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేసుకొని హుజూరాబాద్ అభివృద్ధి కేంద్రంగా ప్రజల హృదయాల్లో స్థానం పొందింది. వీటన్నిటి ఫలితాలు ఎఫెక్ట్ కనబడి కట్టిన హాస్పిటళ్ళు, కట్టుకున్న స్కూళ్ళు, వేసుకున్న రోడ్లు, నడుస్తున్న ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, పారుతున్న వాగులు, దొరుకుతున్న చెక్ డ్యాములు, అధికారాన్ని నడిపిన పార్టీగా గ్రామాలకు పోయినప్పుడు ఏ నిరసనలు, ఏ ప్రశ్నల కొడవళ్ళు అయితే ఎదుర్కోను, దానికి బదులుగా తిలకం దిద్ది, హారతి పట్టి, కోలాటాల ఆటలతో, డప్పులతో, డప్పు చప్పులతో ఊరేగింపు తీసి నిండు మనసుతో ఆశీర్వదించింది. అనేక వృత్తుల వాళ్ళు, అనేక వర్గాల వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ తల్లి వచ్చి సంఘీభావం చెప్పింది. వాళ్ళందరికీ మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి, ధర్మం న్యాయం వైపు పనిచేసేటువంటి ప్రభుత్వం నాయకుల వైపు అండగా నిలవాలని నిన్ను మనసుతో ఆశీర్వదించాలని చెప్పుకుంటున్నా. గత 17 సంవత్సరాల కాలంలో ఉద్యమ బిడ్డగా, మంత్రిగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డని నిన్ను మనసుతో ఆశీర్వదించి మళ్ళీ సేవ చేసే భాగ్యం, ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాలని చెప్పి వేడుకుంటున్నాను.